ఎదుటి వాళ్ళ మీద ఒక తప్పు ఇలా వేలు పెట్టి చూపిస్తే 3000 మన వైపు చూపిస్తాయి అంటారు ఇది ఎప్పటి నుంచి ఉంది అయితే అది రాజకీయాల్లో కూడా వత్తిస్తుంది అయితే దాన్ని కొంచెం మార్చి పొలిటికల్ లాంగ్వేజ్ లో ఏమంటారంటే దెబ్బకు దెబ్బ కొడుతున్నారు దెబ్బకు దెబ్బ తీశారు అంటారు అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ విషయంలో జరుగుతుందా ఒక్కసారి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఒక్కసారి మనం అవగాహన చేసుకుంటే ఏం జరిగింది ఏంటనే చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని టార్గెట్ చేయడానికి కొన్ని అస్త్రాలు సంధించింది తెలుగుదేశం పార్టీ అది ఏంటంటే అదే సామాజిక వర్గంతో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం అదే సామాజిక వర్గ నేతలను తీసుకొచ్చి వాళ్ళని అందలం ఎక్కించి వాళ్లతోనే ఆ పార్టీ మీద విమర్శలు చేపించడం ఫర్ ఎగ్జాంపుల్ ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాకు చెందిన ఆయన ఆదినారాయణ రెడ్డి 2014 ఎన్నికల్లో ఆయన తీసుకొచ్చారు అప్పట్లో 2014లో ఆయన వైసీపీ తరఫున జమ్మలమడుగులో ఆయన గెలిచారు ఆదినారాయణ రెడ్డి గారు అందరికీ తెలిసిన విషయం ఆ తర్వాత ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు టీడీపీలోకి జంప్ అయిన తర్వాత ఆదినారాయణ రెడ్డి గారి ముందు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం ఏంటి అంటే టార్గెట్ ఏంటంటే జగన్ ఆ జగన్ గారిని ఆయన టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యలు చేయాలి ఆయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి వైఎస్ఆర్సీపీని విమర్శించాలి ఓకే తర్వాత కూడా ఆయనకి మంత్ క్యాబినెట్లో స్థానం దక్కింది అయితే తర్వాత ఎన్నికల్లో అదంతా బాగానే వాళ్ళు లక్ష్యం కంప్లీట్ చేసుకున్నారు విమర్శించడంలోనూ విమర్శలు గుప్పించడంలోనూ ఆరోపణలు చేయడంలో తర్వాత 2019 ఎన్నికలు వచ్చేసరికి అనుకోకుండా ఊహించిన పరిణామాలు రావడం ఓటమి చెందడం ఇదంతా బాగానే జరిగిపోయింది అయితే తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న అంచనాలు వాళ్ళు చేయాల్సిన టార్గెట్ ఒక రకంగా అప్పట్లో కంప్లీట్ చేసేసారు కొన్ని ఏళ్లలో తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి వచ్చింది పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు అప్పుడు ఏ అస్త్రం అయితే ప్రయోగించారో ఏ సామాజిక వర్గాన్ని పెట్టుకుని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీని అప్పుడు విమర్శించారు ఇప్పుడు అదే ఎత్తులు వేసిందా వైఎస్ఆర్సీపీ అనేది ప్రస్తుత పరిణామాలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వల్లభనేని వంశీ ఆయన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం ఎందుకంటే ఆయన అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అంటే తెలుగుదేశం పార్టీలో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గం చెందిన నేతను ఇప్పుడు వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళ మీదే విమర్శలు చేపించడం అప్పుడు ఆదినారాయణ రెడ్డి గారిని అస్త్రంగా పెట్టుకుని ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు ఇప్పుడు వల్లభనేని వంశీని పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి వాళ్ళ మీదే విమర్శలు చేయించడం అంటే దెబ్బకు దెబ్బ తీయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం కొంచెం ఆలస్యంగా ఫలించిన అద్భుత ఫలితాన్ని ఇచ్చింది అంటున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఈ పరిస్థితుల్ని ఒకసారి అంచనా వేసుకొని వాస్తవానికి అది నిజమా కాదా అనేది ఆ పార్టీకి చెందిన నేతలు ఆలోచించుకోవాలి అయితే ఎప్పుడైతే గతంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు మంత్రి పదవులు వాళ్ళకి కట్టబెట్టిందో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కట్టబెట్టిందో ఇప్పుడు అలాగే అదే చేస్తారా అంటే అది జగన్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అలా చేస్తారా లేదా వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి వీళ్ళని తిట్టిస్తారా లేదని కాకపోతే అనుకోకుండా అంటే ఒక ఈ వ్యూహం రచించినప్పుడు ఒక స్కెచ్ గీసినప్పుడు అది ప్రత్యర్థి పార్టీకి గట్టిగా దెబ్బ తగలాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ రకమైన స్కెచ్ చేశారో అదే స్కెచ్తో తిప్పికొట్టడం అంటే ఇక్కడ జగన్ గారి టాక్టిక్స్ అర్థమవుతుంది ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 5 నెలల్లో ఎక్కడ పాలనాపరమైన ఇబ్బందులు ఎక్కడా లేవు ఎక్కడ సంక్షేమానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఎలాంటి లోటు చేయలేదు ప్రజల నుంచి ఎలాంటి విమర్శలు ఎదుర్కోవడం లేదు ఒక పక్క ఉద్యోగాల కల్పన విషయంలో కానీ ఉద్యోగ భద్రత విషయంలో కానీ కొత్త వాళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ఇవన్నీ శరామామూలుగానే జరుగుతూ ఒక పక్క రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు వేస్తూ అందులో కూడా సక్సెస్ అవడం ఒక పక్క ప్రజల దగ్గర సక్సెస్ అవుతున్నారు పార్టీ పరంగా వ్యూహ రచనలోనూ సక్సెస్ అయ్యి ప్రత్యర్థి పార్టీని తిప్పికొట్టడంలో కూడా విజయం సాధిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి అందుకే ఇప్పుడు గట్టి దెబ్బ అంటే ఒకప్పుడు చంద్రబాబు ఎలా దెబ్బ కొట్టాలని ప్రయత్నించారో జగన్ గారిని అలాగే ఇప్పుడు జగన్ కూడా అదే వేలో వెళ్ళి ఒక దెబ్బ కొట్టడంలో సక్సెస్ అయ్యారు అది కూడా ఇప్పుడు వల్లభనేని వంశీ చేస్తున్న విమర్శలు కానివ్వండి మాటలు కానివ్వండి ఇదంతా కూడా అంటే కొన్ని నెలల్లోనే ఇంకా ఆయనకి చాలా టైం పట్టింది కానీ కొన్ని నెలల్లోనే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గీత గీశారు కాబట్టి ఆ గీత దాటే ప్రయత్నంలో కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు ఆ గీతను చూసి భయపడుతున్నారు ఆ గీత అనేది కనుక చెరిపేస్తే రాజీనామా చేసి లోపలికి రావాలనే గీత చెరిపేస్తే వలసల పర్వం
చాలా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఒక స్టాండ్ తీసుకున్నారు కాబట్టి జగన్ గారు ఆ స్టాండ్ అలాగే ఉంటారు, మారరు అనేది అందరికీ తెలుసు. సో అంతకు మించి ఏం లేదు కానీ, లేదంటే ఆయనకి ఆయన వ్యూహం పన్నారంటే ఎలా ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన అభిమానులు ఈ తరహా ప్రచారం అయితే చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ప్రజలే డిసైడ్ అవ్వాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.